ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము అనగా డిసెంబరు 21 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ప్రతిదినం మనము దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు కృపచూపుతున్నారు. ఈ దినము కూడా ఆయన మనతో మాట్లాడి మనలను బలపరుచునట్లుగా మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. రండి, దేవుని వాక్యమును చదువుకొని వాక్యాన్ని విందాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 5వ చరణం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 5వ చరణం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసియున్నావు. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన పరమతండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ఎంతగానో ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. దేవా, ఈ దినము కూడా మీరు మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. మీ వాక్యము మాకు జీవాహారం, అది మమ్ములను బ్రతికిస్తుంది. నీ వాక్యము మా బాధలలో నెమ్మదిని కలిగిస్తుంది, కృంగిన మా హృదయాలను తెప్పరిల్ల చేస్తుంది. ఈ దినము వాక్యము వింటుండగా అనేక మంది బిడ్డలు ఆశీర్వదించబడునట్లు కృపచూపండి. అనేక మంది బలహీనులున్నారు, వారిని బలపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలతో కృంగియున్న వారిని లేవనెత్తండి. కుటుంబాలలో సమాధానమును, ఐక్యతను అనుగ్రహించండి. ముఖ్యముగా ఆత్మీయ రక్షణ కొరకై బిడ్డలు ప్రయాసపడునట్లుగా కృపచూపండి. నశించు ప్రతి ఆత్మ రక్షణ పొందునట్లుగా కార్యము చేయండి. మీ సంఘము పెండ్లి కుమార్తెవలే సిద్ధపడునట్లుగా కృపాక్షేమములు అనుగ్రహించండి. మేము పరదేశులము, యాత్రికులము అని ఎరిగి భూసంబంధమైన వాటి మీద మనసుంచక పరసంబంధమైన వాటి మీద మనసుంచునట్లుగా మమ్ములను బ్రతికించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకొనిన లేఖనములో కీర్తనాకారుడైన దావీదు భక్తుడు దేవునితో మాట్లాడుతూ మనుషులను నీకంటే కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు, మహిమా ప్రభావములు వానికి కిరీటముగా ధరింపచేసియున్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటనే హెబ్రీ గ్రంథకర్త కూడా ఎత్తి వ్రాయుచున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనములు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనములు. అయితే ఒకడు ఒక చోట
ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసితివి. నీ చేతి పనుల మీద వాని కధికారము అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. దేవుని వాక్యములో ఒక మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు అంటూనే దేవుని కన్నా దేవదూతల కన్నా తక్కువ వానిగా చేసియున్నావు అని ఎబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని కంటే తక్కువ వారమే కాని దేవదూతల కంటే తక్కువ వారము కాదు. కారణమేమిటి అంటే దేవుని దూతలు మనకు పరిచారకులుగా ఏర్పరచబడ్డారు. దేవుని లేఖనములో వారు మనకు పరిచారకులుగా రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచర్య చేస్తున్నట్లుగా హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 1:14 మాట్లాడాడు. అయితే మనము దేవుని కంటే తక్కువ వారమే, ఎందుకంటే మనలను నిర్మాణము చేసిన వాడు మనకన్నా ఘనుడు. మనము దేవునిని చెయ్యలేదు కాని దేవుడే మనలను నిర్మించాడు, గనుక ఆయన మనకన్నా గొప్పవాడు. అయితే మనకు మహిమ ప్రభావములతో దేవుడు కిరీటమును అనుగ్రహించాడు. కిరీటము అనేది అధికారాన్ని సూచిస్తుంది. ఒక అధికారము కలిగిన వానికి కిరీటముగా ఆ అధికారం ఇవ్వబడుతుంది. అయితే దేవుడు ఆదామునకు ఆ కిరీటమునిస్తే ఆదాము పాపము చేయుట వలన ఆదాము కిరీటమును పోగొట్టుకున్నాడు. ఇదే మాటను ఇస్రాయేలీయులు కూడా మాట్లాడారు. విలాప వాక్యముల గ్రంథము 5:16 విలాప వాక్యముల గ్రంథము 5:16 మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ. దేవుని లేఖనములో మానవుడు చేసిన పాపమును బట్టి తనకివ్వబడిన కిరీటము పడిపోయింది. ఆ కిరీటమును మరలా తిరిగి సంపాదించుకోవాలి అంటే, ఆ అధికారం మరలా తిరిగి రావాలి అంటే పాప ప్రక్షాళన జరగాలి. ఎప్పుడైతే మనుషుడు తాను చేసిన పాపము నుండి విమోచించబడతాడో అప్పుడు తిరిగి మొదటి పరిశుద్ధుడుగా మార్చబడతాడు. మొదట పరిశుద్ధుడుగా మార్చబడినటువంటి ఏ వ్యక్తికైనా తిరిగి కిరీటము అనేది దొరుకుతుంది. అయితే దేవుని లేఖన ప్రకారం దేవుడు మనకు అనేకమైన శ్రేష్టమైన కిరీటములను ఏర్పరిచాడు. కొన్ని కిరీటాలను గూర్చి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది అక్షయ కిరీటము, అనగా ఎన్నడూ కూడా క్షయము కాని కిరీటం, ఎన్నడూ కూడా పాడుగాని కిరీటం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:9
25వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 9:25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అపోస్తులుడైన పౌలు సంఘముతో మాట్లాడుతూ, మనం ఎందుకు మితముగా ఉంటున్నాం? అందరి వలె మనమెందుకు పాపము చెయ్యటలేదు? అందరి వలె మనమెందుకు పాపము చెయ్యకుండా నీతినిగా జీవించడానికి ఇష్టపడుతున్నాం? లోకస్తుల వలె లోక పాపములలో పాలిభాగస్తులం కాకుండా, లోక విషయాలకు పోకుండా మనమెందుకు ఇలా బ్రతుకుతున్నాం అనంటే, పౌలు భక్తుడు చలవిస్తున్నాడు, మనకు అక్షయ కిరీటముంది, దానిని పొందుకోవాలని మితముగా బ్రతుకుతున్నాము అన్నాడు. ప్రియులారా, దేవుడు నీ కొరకు ఎన్నడూ క్షయముగాని కిరీటాన్ని సిద్ధపరిచాడు. అయితే అది నీవు పొందుకోవాలి అంటే, దేవుని చేత రక్షణ పొందిన తరువాత మితముగా ఉండడం నేర్చుకోవాలి. అంటే పూర్వము ఒక క్రమము లేకుండా, ఒక మితము అనేది లేకుండా విచ్చలివిడిగా మనము బ్రతికాం. అయితే ఇప్పుడు రక్షణ పొందిన దగ్గర నుండి మన ఆత్మీయ జీవితాలలో మాట్లాడే విషయములోనే గాని, మనము నడిచే నడవడిక విషయములోనే గాని, మనము తినే తిండి విషయములోనే గాని, మనము ధరించుకునే వస్త్రముల విషయములోనే గాని, మనము చేసే ప్రతి పనిలో కూడా మితముగాను దేవునికి మహిమకరముగాను ఉండాలి. పూర్వము వలె మన ఇష్టానుసారముగాను విచ్చలివిడిగాను చేస్తే మనము అక్షయ కిరీటమును పోగొట్టుకుంటాం. మన ఎదుట ఉన్న పందెపు రంగమందు మన శత్రువైన సాతాను చేతిలో ఓడిపోతాం. అందుకే మన మనసు అనే నడుమును సత్యము అనే వాక్యము చేత కట్టుకొని, మనము పరుగు పందెమందు పరిగెడుతూ ఆ పరుగు పందెములో బాగా పరిగెత్తునట్లు మితముగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు మనకు అక్షయ కిరీటమనేది దొరుకుతుంది. ప్రభువు ఆదాముకిచ్చిన కిరీటమును ఆజ్ఞ అతిక్రమము వలన పోగొట్టుకున్నాడు. మనము ఆ రీతిగా కాకుండా వాక్యమునకు విధేయులమై ప్రభువిచ్చిన కిరీటముల కొరకు సిద్ధపడదాం. ప్రార్థన. మహోన్నతుడా, పరమతండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతి ఉదయము మాతో మాట్లాడుతున్న మీ ప్రేమ కొరకు స్తోత్రాలు. దేవా, ఈ దినము విన్న వాక్యము మాలో ఫలింపును దయచేయండి. వాక్యము విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. మీరాకడకు సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని అద్వితీయ ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకు తోడయ్యుండి నడిపించునుగాక.
ఆమేన్.